హైరోడ్ బాధితుల పక్షాన అండగా నిలుస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం నాడు చిత్తూరు గిరింపేట నుంచి వేలాది మంది అభిమానుల మధ్య సాగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో చిత్తూరు ప్రజలకు న్యాయం చేయలేని వ్యక్తి, మిగిలిన జిల్లా ప్రజలకు ఏం న్యాయం చేస్తారని అడిగారు. సీఎం గారు, పేద ప్రజలకు న్యాయం చేయండి, డబ్బున్న వ్యక్తికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. విదేశాల నుండి వచ్చే వారికి వేల ఎకరాలు ఇస్తున్నారు, సొంత జిల్లా వాసులకు న్యాయం చేయలేరా అని అడిగారు. నంద్యాల, విజయనగరం, శ్రీకాళహస్తిలో ఇచ్చిన నష్టపరిహారం చిత్తూరులో ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికార టీడీపీ నేతలు నాకు న్యాయం చేయండి అని నా దగ్గరికి వచ్చారని అన్నారు. బాధితుల పక్షాన నేను అండగా నిలుస్తాం, అభివృద్ధికి వ్యతిరేకం కాదు, నష్టపోయిన ప్రజలకు న్యాయం చేసే వరకు చిత్తూరు హైరోడ్ బాధితుల తరపున పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కష్టాలని చెప్పి మాట ఇచ్చాను, నేను మాట తప్పే వ్యక్తిని కాదు, మీకోసం నిలబడే వ్యక్తి. ఒకళ్ళు చెప్పండి, డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం కాదు, పేదవాళ్లకు అందరికి సమాన న్యాయం కావాలి. జనసేన పార్టీ దానికి అండగా ఉంటుంది, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ గంగాలమ్మ నాకు ఆశీర్వాదాలు ఇచ్చింది మన గుడిలో, ఆ తల్లి సాక్షిగా మనందరికీ మంచి జరగాలని మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి భారత్ మాతాకి జై చెప్పుకుందాం. భారత్ మాతాకి జై హింద్.